హాయ్ చిల్లెన్ ఇంతకుముందు వీడియోలో నైన్త్ క్లాస్ ఫస్ట్ లెసన్ ధర్మార్జున లెసన్లోనే పార్ట్ త్రీ గురించి తెలుసుకున్నాం కదమ్మా ఇప్పటి వీడియోలో పార్ట్ ఫోర్ గురించి తెలుసుకుందాం పార్ట్ ఫోర్ గురించి డిస్కస్ చేసే ముందు ఒకసారి పార్ట్ త్రీ గురించి ఏమేమి పార్ట్ త్రీ పద్యాల్లో ఏమేమి చెప్పుకున్నామో ఒకసారి చెప్పుకుందాం పార్ట్ త్రీలో వచ్చేసి ధర్మరాజు యొక్క తమ్ముళ్ళ గురించి మొత్తం తెలుసుకున్నాం వాళ్ళు ఏ విధంగా ఉండేవాళ్ళు ప్రజలను వాళ్ళు ఏ విధంగా కీర్తించే వాళ్ళు వాళ్ళని ఒక్కొక్కరు అంటే పంచమార్తారులు అని విష్ణుమూర్తి ఆయుధాలు అనేసి ఈశ్వరుడి ముఖాలు అని అనుకునే విధంగా ప్రజలు అనుకునే విధంగా వాళ్ళు వరదల్లే వాళ్ళు అంట అలాగే ఒకరి మాట ఒకరు ఉండే ఉండేవాళ్ళు ఏ పని చేసినా కూడా ఒకరిని ఒకరి మనసు ఒకరు తెలుసుకుని ఆ పని చేసేవాళ్ళు ఈ విధంగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు అలాగే ఎటువంటి ఈ శత్రువులను ఓడించేటటువంటి వాళ్ళని అంటే అసలు ఓటమి తెలియనటువంటి శత్రువులను కూడా వీళ్ళు ఓడించేవాళ్ళు అనమాట అలాగే దీనులను కూడా ఆదుకునే వాళ్ళు భుజబలం గలవారు అన్నటువంటి తమ్ముళ్ళు ధర్మరాజుకున్నారు అనేసి ఇంతకుముందు వీడియోలో తెలుసుకుందాం సో ఇప్పటి వీడియోలో మనం తెలుసుకునే వీడియోలో పర్టికులర్గా ఒకరి గురించి అనమాట అంటే అర్జునుడి గురించి అనమాట పార్ట్ వన్ పార్ట్ టూలోనేమో ధర్మరాజు గురించి తెలుసుకుందాం పార్ట్ త్రీలోనేమో ఐదుగురు అన్నదమ్ముల గురించి ఎలా ఏ విధంగా ఉండేవాళ్ళు తెలుసుకుందాం సో ఇప్పుడు పార్ట్ ఫోర్కి వచ్చేసరికి ఏంటి ఒక్క అర్జునుడి గురించి ఉంటుందన్నమాట ఆ అర్జునుడు ఏ విధంగా ఉండేవాడు ఏంటిది అనేది మనం పార్ట్ ఫోర్లో తెలుసుకుంటాం సో పార్ట్ ఫోర్లోని ఫస్ట్ పద్యం చదువుతానమ్మా వినండి అన్నల పట్లన్ తమ్ముల ఎడాటమునన్ సముండంచు నెన్నంగా నెన్నిక గన్న మేటి ఎదురెక్కడ లేక రూపాల కోటిలో వన్నయు వాసియున్ గలిగి వర్ధిలు పౌరుషశాలి సాత్వికులు తన్ను నుతింపంగా తనరు ధార్మికుండా అర్జును డొప్పు నెంతయున్ ఏంటి అంత గందర గందరగోళంగా అనిపిస్తుందా లేదమ్మా క్లి అసలు అర్థం చేసుకోవాలని చాలా ఈజీగా ఉంటుంది అనమాట అన్నలను పట్ల అన్నల పట్ల తమ్ముల ఎడాటమునన్ అంటే అర్జునుడు కదా సో అన్నల పట్ల అంటే ఆయన అన్నల మీదను అన్నల మీద మరియు తమ్ముల మరియు తమ్ముల సమూహమును కూడా అన్నల పట్ల మరియు తమ్ముల పట్ల సమానమైన భావము సముండనుచున్ అంటే ఎడాటమును అంటే ప్రేమ కలిగి ఉండేటువంటి వాడు సో అన్నల పట్ల అన్నల పట్ల తమ్ముల ఎడాటమును అంటే అన్నల పట్ల అంటే అన్నల అన్నల మీదను మరియు తమ్ముల ఎడాటమున అంటే విషయము అంటే అన్న వాళ్ళ అన్నల విషయంలో మరియు తమ్ముల విషయంలో సముండంచు అంటే ఈక్వల్ అంటే సమానమైన భావాలు కలవాడు అంజున్ అనుకునే విధంగా నిన్నగా అంటే ప్రజలందరూ గన్న మేటి మేటి అంటే గొప్ప ప్రసిద్ధి చెందాడు పేరు ప్రఖ్యాతలు గడించాడు అంటే ప్రజలందరూ ఏమనుకునే వాళ్ళంట అటు అన్నల పట్ల మరి ఇటు తమ్ముళ్ళ పట్ల సమానమైన భావాలు కలవాడు అని అనుకునే విధంగా పేరొందిన వ్యక్తి ఎదురెక్కడ లేక ఎదురనేదే లేదు అన్నమాట ఇతనికి ఎవరినైనా ఎదిరించగలిగేటువంటి సమర్థుడు నృపాల కోటిలో అంటే రాజుల సమూహంలో కోటి అంటే సమూహం నృపాల అంటే రాజు రాజుల సమూహంలో ఎటువంటి ఎదురు ఆ రాజుల సమూహంలో ఎదురు అనేదే లేనటువంటి వాడు వన్నయు వాసియున్ వన్నయు అంటే ప్రసిద్ధి చెందిన వ్యక్తి వాసియున్ అంటే గొప్పతనం కలిగి సో గొప్పతనం కలిగి వర్ధిల్లు వర్ధిల్లు లేదా ప్రకాశించినటువంటి పౌరుషశాలి పరాక్రమ వంతుడు సాత్వికుల్ అంటే మంచివారు లేదా సద్గుణాలు కలిగినటువంటి వాళ్ళు అంటే మంచివారు అంటేనే సద్గుణాలు కలిగిన వాళ్ళు ఉంటారు కదా సో అటువంటి వారు తన్ను నుతింపంగా తన్ను ప్రశంసించగా తనరు తను త ఉండేవాడు తను ప్రశంసించే విధంగా ఉండేవాడు అంట ఎవరు ధార్మికుండర్జునుడు ధార్మికుండర్జును అంటే ధార్మిక ధర్మ లక్షణాలు కలిగినటువంటి వాడు అర్జునుడు డొప్పు నెంతయును ఉప్పు అంటే చాలా ఘనతతో కలిగి ఉండేవాడు అంటే ఎక్కువ ఘనత కలిగి ఉండేటటువంటి వాడు గొప్ప లక్షణాలు కలిగి ఉండేటటువంటి వాడు అర్జునుడు ఒకసారి బ్రీఫ్గా చెప్తానమ్మా చూడండి అన్నల అటు అన్నల పట్లను మరి ఇటు తమ్మల మీద కూడా సమానమైన భావం కలిగి ఉండేవాడు అలాగే సమానమైన భావం కలిగి ఉండేవాడు అనుకునే విధంగా ప్రజలందరూ అతన్ని మెచ్చుకునే విధంగా పేరు ప్రఖ్యాతలు గడించాడు అలాగే ఎదురనేదే లేదు ఈ రాజుల సమూహంలో అతనికి ఎదురనేదే లేదు అనుకునే విధంగా వన్నై అంటే ప్రసిద్ధి గొప్పతనము కలిగిన కలిగి ప్రకాశించేటటువంటి పరాక్రమవంతులు సో మంచి వాళ్ళు కూడా తనను మెచ్చుకునే విధంగా ఉండే ధార్మిక్ అంటే ధర్మగుణాలు కలిగినటువంటి వాడు అర్జునుడు డప్పును అంటే ఎక్కువగా కీర్తి పొందినవాడు లేదా ప్రసిద్ధి చెందినవాడు అని కూడా అనుకోవచ్చు క్లియర్మా చూడండి అన్నల అంటే అన్నల మీనింగ్స్ చెప్తున్నాను తమ్ముల అంటే అన్నదమ్ముల ఎడాటమునంటే విషయములలో అంటే అన్నల మరియు తమ్ముల విషయములలో సముండంచునంటే సమానమైన భావాలు కలిగేవాడు అంచునంటే అనుకునే విధంగా నిన్నగానంటే ప్రజలందరూ అనుకునే విధంగా గన్న మేటి పేరు పొందిన గనుడు లేదా వీరుడు ఎదురెక్కడ లేక అసలు ఎదురనేటువంటి లేనటువంటి వాడు కోటిలో ఈ రాజుల సమూహంలో వన్నయు ప్రసిద్ధి వాసినంటే గొప్పతనము కలిగి అంటే కలిగిన వర్దిల్లు అంటే వర్ధిల్లుచుండు లేదా ప్రకాశించుచున్న పౌరుషశాలి పరాక్రమవంతుడు సాత్వికులు మంచివారు తనను అంటే తనను మృతింపంగా అంటే తనను ప్రశంసించే విధంగా తనరు అంటే ఉండేవాడు ధార్మికుండ అర్జునుడు ధర్మగుణాలు కలిగినటువంటి అర్జునుడు డొప్పు నెంతయున్ మిక్కిలి ప్రసిద్ధి చెందిన వాడు క్లియర్మా అర్థమైంది కదా అందరికీ మళ్ళొకసారి పద్యం చదువుతాను వినండి అన్నల పట్ల తమ్ముల ఎడాటమున సముండంచు నెన్నంగా నెన్నిక గన్నమేటి ఎదురెక్కడ లేక నృపాల కోటిలో వన్నయు వాసియున్ గలిగి వర్ధిలు పౌరుషశాలి సాత్వికులు తన నుతింపంగా ధనరు ధార్మికుండ్ అర్జున్ డొప్పనంతయున్ అర్జున్ గురించి చాలా గొప్పగా చెప్పారు కమ్మా మళ్ళీ నెక్స్ట్ పద్యం ఏంటిది చూద్దాం ఇది కూడా కంఠస్థ పద్యం అమ్మ అందరు బహార్ చేయాల్సిన పద్యం అది కూడా చెప్తాను వినండి అతని నుతింప శక్యమే జయంతుని తమ్ముడు సోయగమ్మునన్ బతగ పద్వజుని ప్రాణసకుండు కృపారసమ్మున క్షితిధర కన్యకాధిపతికిన్ ప్రతిజోదు సమిజ్జయమ్ము నందతని కథండే సాటి చతురబ్ది పరీత మహీతలమ్మున సో ఇంకా ఏం చెప్తున్నారంట అర్జునుడి గురించి అతని నుతింప శక్యమే అతన్ని అంటే ఇక్కడ అతడు ఎవరతడు అర్జునుడు నుతింప అంటే స్థుతింప అంటే పొగడడం అనమాట అర్జున్ని పొగడడం శక్యమే సాధ్యమా ఎందులోనంట ఫస్ట్ అందంలో చూసుకుందాం జయంతుని తమ్ముడు సోయగమ్మున సోయగము అంటే అందము అని సో ఎవరితో పోటీ అంట అందంలో జయంతుని తమ్ముడు జయంతుడు ఇంద్రుడి కుమారుడుమా ఇంద్రుడి కుమారుడేట అయినటువంటి జయంతునికి అందంలో అతనికి పోటీ అర్జునుడు అని అంటున్నాడు అలాగే అర్జునుడు కూడా ఇంద్రుడి వరప్రభావం వల్ల జన్మిస్తాడనమాట అదంలో జయంతునితో పోటీ పడే వ్యక్తి అలాగే బతక కులాది ప్రాణసకుండు కృపారసం సో దయలో కృపానంగా దయ కదా దయా లేదా స్నేహభావంలో ఎవరికి ఆ దయగుణంలో వాడంట బతగ అంటే పక్షి సో బతగా అన్నట్టు పక్షి కుల అంటే జాతి జాతికి అధిపధ్వజుడు అంటే అధిపతి అయినటువంటి అంటే గరుడు గరుడధ్వజుడు అయినటువంటి శ్రీకృష్ణుడికి అంటే ఎవరు అధిపతి శ్రీకృష్ణుడు అక్కడక్కడ విష్ణుమూర్తి అని కూడా ఇచ్చారు సో శ్రీకృష్ణుడికి ప్రాణ స్నేహకుండు స్నేహితుడు ఎందులో దయలో అందంలోనేమో జయంతునికి తమ్ముడు లాంటి వాడు సో దయలోనేమో శ్రీకృష్ణుడికి సొంత లాంటి వాడు ప్రాణ సకుండు ప్రాణ స్నేహితుల్లాగా ఉంటాడు ఇంకా ఏం చెప్పారు క్షితిధర కన్యకాధిపతికి ప్రతిజోదు సమిజయము సమిజయము అంటే యుద్ధంలో అందమైపోయింది దయ అయిపోయింది ఇప్పుడు యుద్ధంలో ఎవరికి పోటీ అంటేనా క్షితి ధర ధర అంటే భూమి క్షితి అంటే పర్వతం సో పర్వతరాజు యొక్క పర్వ క్షితి ధర అంటే పర్వతరాజు యొక్క కన్య పర్వతరాజు యొక్క కన్య అంటే కూతురు ఎవరు పార్వతీదేవి పార్వతీదేవికి అధిపతి ఎవరు ఎవరు అధిపతి పరమేశ్వరుడు క్లియర్ మా క్షితిధర అంటే పర్వతరాజు కన్య అంటే కూతురు అంటే పర్వతరాజు యొక్క కన్య అంటే పర్వతరాజు యొక్క కూతురు పార్వతీదేవి పార్వతీదేవి యొక్క అధిపతి ఎవరు పరమేశ్వరుడు సో పరమేశ్వరుడికి ప్రతి జోడు అంటే పోటీ అన్నమాట ఎందులో యుద్ధములో అందంలోనేమో జయంతునికి ఆ దయలోనేమో శ్రీకృష్ణుడికి ఆ యుద్ధంలోనేమో శివుడితో పోటీ పడేటువంటి వ్యక్తి అర్జునుడు నందతని కథండే సాటి చతురబ్ది పరీత మహీతల మునన్ సో ఇందులో అతని కథడే సాటి అంట చతురబ్ది అంటే ఈ నా నాలుగు సముద్రాలతో ఆవరించబడి ఉన్న ఈ భూమండలం మొత్తంలో అతనికి అతడే సాటి అతడికి సాటి ఎవరూ లేరు అని చెబుతూ ఉన్నారు సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ అందరికి ఒకరితో అందంలో ఒకరికి పోటీ దయలో ఒకరికి పోటీ యుద్ధంలో ఒకరికి పోటీ అన్నారు కదా మళ్ళీ అతనికి అతడే సాటి అని అన్నారు కదా అనుకోవచ్చు ఇక్కడ భూమి మీద అన్నమ్మా ఇక్కడ అనగా ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి చెందినవాళ్ళు ఇప్పుడు జయంతుడు స్వర్గానికి చెందినవాడు ఇక్కడ ప్రాణ కృప దయతో పోల్చాముగా శ్రీకృష్ణుడు లేదా విష్ణు వాళ్ళేమో వైకుంఠానికి చెందిన వాళ్ళు ఇక్కడ ఈశ్వరుడితో పోల్చాం కదా ఈశ్వరుడు కైలాసానికి చెందిన సో ఇక్కడ అడిగింది మాత్రం భూ ఇక్కడ చెప్పింది మాత్రం భూమి మీద అనమాట ఈ భూమి మీద అంటే నాలుగు సముద్రాలచే ఆవరించబడి ఉన్న ఈ భూమండలం పైన అతని మహి అంటే భూమి ఈ భూమండలం పైన అతనికి అతడే సాటి అతనికి సాటి ఎవ్వరూ లేరు అనేసి చెప్తున్నారు క్లియర్ మా క్లియర్ కదమ్మా అందంలోనేమో జయంతునితో పోల్చారు దయలోనేమో శ్రీకృష్ణునితో పోల్చారు యుద్ధంలోనేమో ఈశ్వరుడితో పోల్చారు సో కానీ భూమి మీద అతడి కథడే సాటి అతనికి ఎవరూ సాటి లేరు అని చెప్తున్నారు క్లియర్ మా మళ్ళీ పద్యం చదువుతాను వినండి అతని నుతింప శక్యమే జయంతుని తమ్ముండు సోయగమ్మునన్ బతక కులాది పద్వజుని ప్రాణసకుండు కృపారసమ్మునన్ క్షితిధర కన్యకాధిపతికిన్ ప్రతిజోదు సమిజ్జయమ్ము నందతని కథండే సాటి పరిత మహీతల క్లియర్ మా అర్థమైంది కదా నెక్స్ట్ లాస్ట్ పద్యం అర్జునుని చూసి శత్రురాజులు ఎలా ఉంటారంట శత్రువులు అనేది పద్యం ద్వారా తెలుసుకుందాం పారం జూచిన బరసేన పారంజూచు వింటి కొరిగిన రిపురాజి వింటి కొరుగు వేయు నేటికి నలపాండ వేయు సాటి వీరుండిలలేడు ప్రతి రఘు వీరుండొక్కండు అర్థమైందమ్మా పారంజూచిన బరసేన పారంజూచు ఇది అమ్మా ఈ వాక్యం యమకాలంకారానికి చెందింది అంటే అర్థ పదాలు ఒకే విధంగా ఉంటాయి కానీ వాటి అర్థాలు మాత్రం వేరు వేరుగా సో ఇక్కడ చూసుకుంటే చూచిన అంటే తేరిపార చూడడం అర్జునుడు గనక శత్రువులను తేరిపార అంటే వాళ్ళను ఒక చూశాడు అనుకోండి సో పై ఇలా కిందికి చూసాడు అనుకోండి పరసేన అంటే ఆ శత్రుసేన చూచు ఇక్కడ చూచు అంటే పారిపోవాలని చూస్తూ ఉంటుంది సో అర్థమైంది కదా ఇక్కడేమో తేరి పార చూ చూసిన శత్రువులు వాళ్ళు పారిపోవడానికి చూస్తారు సో దీన్ని యమకాలంకారం అంటారమ్మా వచ్చిన పదాలు ఒకే విధంగా ఉన్నా వాటి అర్ధాలు వేరుగా ఉంటే యమకాలంకారం అంటారు ఓకేనా వింటి కొరిగిన రిపురాజి వింటి కొరుగు వింటి కొరిగిన అంటే అతని విల్లు ఏదైతే ఉందో ఆ విల్లు తీద్దామనేలా ఆ అర్జునుడు వంగేలోపే రిపురాజి అంటే శత్రువులు రిపుర శత్రువులు వింటి కొరుగు వింటి కొరుగు అంటే ఆకాశానికి వెళ్తారు ఆకాశానికి వెళ్ళే స్వర్గానికి అంటే మరణించడం అనమాట ఆయన అర్జునుడు విల్లు తీద్దామని ఇలా వంగసరికేనే శత్రువులు స్వర్గానికి వెళ్ళిపోతారు అంటే అంత ఫాస్ట్ గా వాళ్ళతో యుద్ధం చేస్తాడు అన్నట్టు వేయి నేటికి వేయి మాటలు ఎందుకు నల వేయస్ వేయు సాటి సో ఆ పాండవుల్లో ఆ అర్జునుడి సాటి లేడు వీరుడు అసలు లేడు అతని సాటి ఒక్క వీరుడు కూడా లేడు ప్రతి రఘువీరుండి ఒక్కడు ఒక్కరున్నారంట ఆ ఒక్కరు ఎవరు రఘువీరుడు అంటే రాముడు అర్జునుడి సాటి ఎవరూ లేరు ఒక్క రాముడు మాత్రమే అతడికి సాటి అని చెప్తున్నాడు మా అర్థమైంది కదా పారంజూచిన బరసేన పారంజూచు అంటే తేరిపారి అర్జునుడు తేరిపారి శత్రువులు ఇంకా చూడగానే వాళ్ళు పారిపోవాలని చూస్తారంట విల్లు తీసుకుందామని ఇలా ఉండగానే శత్రువులందరూ ఆకాశానికి ఎగుతానంటే స్వర్గానికి వెళ్ళిపోతారు వేయి మాటలు ఎందుకు ఆ అర్జునుడి అల అంటే ఆ పాండవులలోని అర్జునుడి సాటి అసలు ఎవరూ లేరు ఒక్క రఘురాముడు మాత్రమే అతనికి సాటి అని చెబుతూ ఉన్నాడు ఒకసారి పద్యం మళ్ళీ చదువుతానమ్మా పారం జూచిన బరసేన పారం జూచు వింటి కొరిగిన రిపురాజి వింటి కొరుగు వేయు నేటికి నెలపాండ వేయు సాటి వీరుండిలలేడు ప్రతి రఘు వీరు డొక్కండు సో మా పద్యాలన్నీ క్లియర్గా అర్థమయ్యాయి కదా సో ధర్మరాజు యొక్క ధర్మ పాలన ప్రవర్తన ఏ విధంగా ఉంది అర్జునుడు మిగతా తమ్ముళ్ళు అన్నదమ్ములందరూ ధర్మ ధర్మరాజు యొక్క తమ్ముళ్ళందరూ ఏ విధంగా ఉండేవాళ్ళు ఆ అన్నదమ్ముల అనురాగం ఆప్యాయత ఏ విధంగా ఉండేది అనేది మొత్తం మనకు ఈ పద్యంలో తెలుస్తుందమ్మా అలాగే ఏ విధంగా రాజులు రాజ్యపాలన చేయాలి ఏ విధంగా మాట తప్పకూడదు అనేది కూడా ఈ పద్యాల ద్వారా మనకు తెలుస్తూ ఉంది ఓకేనా నచీల థ్యాంక్ యూ